నమస్తే. ఈరోజు మన ముందుకి సత్య, వైజాగ్ సత్య. సెలబ్రిటీయా, టిక్టాక్ సెలబ్రిటీయా, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీయా తెలియక కొంచెం కన్ఫ్యూజ్లో అతను పిలిచా. ఆ క్లారిటీ తెలుసుకుందామనే ఉద్దేశంతోనే, సో మీకు కూడా చాలామందికి క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తా ఉన్నాం. నమస్కారం సత్య గారు. నమస్తే సార్. సత్య గారు, సత్య సురేష్ సూర్యనా, సురేష్ ఏదో పేరు మీ పేరు? సత్యశ్రీను ఫుల్ నేమ్. సత్యశ్రీను సార్. సార్ ఇదేం సార్ రెండు పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి? టూ నేమ్స్ మిక్స్ అయినట్టు పెట్టారు మా ఇంట్లో వాళ్ళు. ఓన్లీ సింగిల్ నేమ్గా పెట్టారా? సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం. మా నేటివ్ ప్లేస్ వచ్చి రాజాం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను చదువుకుంది విశాఖపట్నంలో, హోటల్ మేనేజ్మెంట్ చేశాను. వైజాగ్లోనే సెటిల్ అయ్యాను. వైజాగ్లో చాలా ఫైవ్ స్టార్ హోటల్స్లో జాబ్స్ చేశాను. ప్రజెంట్ వైజాగ్ ఫిల్మ్ సొసైటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నానండి. ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత? ఇంటర్ తర్వాత. ఇంటర్ తర్వాత. అమ్మా నాన్నలు సార్? మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు సార్. మదర్ మా ఊర్లో ఉంటారు రాజంలో. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? నాకు ఒక యంగర్ బ్రదర్ ఉన్నారు సార్, తను జాబ్ చేస్తారు. ఇద్దరు సిస్టర్స్, ఒక యంగర్ సిస్టర్, ఒక ఎల్డర్ సిస్టర్. బ్రదర్స్ పేరు ఏమని చెప్పగలరా? మా బ్రదర్ పేరు వచ్చి మహేష్. తను మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో వర్క్ చేస్తాడు. సిస్టర్ పేరు? హెచ్ఈఎల్ కంపెనీలో. మా యంగర్ సిస్టర్ పేరు వచ్చి త్రివేణి, చీపురు పిల్లలు ఉంటారు, మ్యారేజ్ అయింది. మా ఎల్డర్ సిస్టర్ వచ్చి రమ్మ, తను రాజంలోనే ఉంటారు, మ్యారేజ్ అయింది. పెళ్ళైంది సార్? మా బ్రదర్కి మ్యారేజ్ అయింది. వాళ్ళు, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ పేరు వచ్చి ఝాన్సీ అండి. ఝాన్సీ గారు. అమ్మా నాన్న పేరు సార్? మా నాన్నగారి పేరు వచ్చి అప్పలనాయుడు, మా అమ్మగారి పేరు వచ్చి లక్ష్మి. మీకు ఈ టిక్ టాక్ సెలబ్రిటీ అనాలా మిమ్మల్ని, లేకుంటే ఫిలిం ఇండస్ట్రీలో విఐపి చాలా మంది సెలబ్రిటీస్ మీకు తెలుసు, సో మీరు కూడా ఫిలిం ఇండస్ట్రీలో నటించారని కొంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సినిమాకి సంబంధించిన సెలబ్రిటీ అనాలా, టిక్ టాక్ సంబంధించిన సెలబ్రిటీ అనాలా? సెలబ్రిటీ కాదు, టిక్ టాక్. టిక్ టాక్ చేస్తుంటాను కదా. టిక్ టాకరా, మీరు యాక్టరా? యాక్టర్ కూడాను, ఆల్రెడీ టూ మూవీస్ లో వర్క్ చేస్తున్నాను. యాక్టర్ అని కూడా అనవచ్చు. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు సార్, అంటే టిక్ టాకర్, ఫిలిం ఇండస్ట్రీ? రెండింటికి సమానంగా, దేనికి వాల్యూ దానికి ఉంటుందిగా. మీరు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపుగా చాలా మంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, చాలా పెద్దవాళ్ళని కలిశారు, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా కలిశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అది. అంత గొప్ప వ్యక్తులు, అంత సెలబ్రిటీస్, అంత పెద్ద కష్టపడి పైకి వచ్చిన అటువంటి వ్యక్తులకు పరిచయాలు ఉండి మీరు సినిమా ఇండస్ట్రీలో ఫిలిమ్స్ చేస్తా ఉన్నారు. ఈ టిక్ టాక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని, టిక్ టాక్ అనే యాప్లో కూడా మీరు వీడియోస్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను ఫస్ట్ సెలబ్రిటీస్ని కలిసేటప్పుడు ఓన్లీ పిక్స్ పెట్టేవాడిని ఫేస్బుక్లో. సో మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందితో సత్యకి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయని. వాళ్ళు చెప్పారు టిక్ టాక్ యాప్ను డౌన్లోడ్ చేసుకో, నువ్వు కూడా టిక్ టాక్స్ చేయి, వాళ్ళ ఇంటికి వెళ్తుంటావు కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడు, వీడియోస్ చేయి, టిక్ టాక్స్ చేయి అన్నారు. సర్లే అని చేయడం ప్రారంభించాను. ఎన్ని డేస్ క్రితం సార్ స్టార్ట్ చేసింది? 3 మంత్స్ అవుతుంది నేను టిక్ టాక్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఎంతమంది ఫాలోయింగ్ ఉంది? అన్ని లైక్స్ లక్షల్లోనే ఉన్నారు, ఫాలోవర్స్ మిలియన్స్లో ఉన్నాయి, లైక్స్. మీకు ఫాలో అవుతున్నారు కదా ఇప్పుడు, పర్సనల్గా అంటే సపరేట్గా సత్య శ్రీను అనే వ్యక్తిని మాత్రమే చూసి ఫాలో అయ్యారా, లేకుంటే మీ ఇయర్క బ్యాక్గ్రౌండ్ సినీ ఫీల్డ్కి సంబంధించిన ఏమీలు ఉన్నారనే బ్యాక్గ్రౌండ్తో ఫాలో అయ్యారు అనుకుంటున్నారా? చాలామంది మీరు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, మాకు మీ వీడియోస్ నచ్చుతాయని చెప్తుంటారు. కొంతమంది మీరు చాలా లెజెండరీ ఫిల్మ్ స్టార్స్ని టిక్టాక్లో పరిచయం చేస్తున్నారని కొంతమంది అంటుంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తుంటారు. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ కాదు, చాలామంది క్వశ్చన్ అడుగుతున్నాను సార్. మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫండ్ చేశారు కదా, చేస్తున్నారు కూడా, తెలుగు అనేది తెలుగు అనేది కదా, టీఎఫ్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. సో మీరు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఎవరైనా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, మీరు పరిచయం అయ్యి వాళ్ళ గురించి వాళ్ళ గతాన్ని మీరు పబ్లిక్గా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు, తెలుగులో ఇంత బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అర్థం కాని వాళ్ళు కూడా కొంతమందికి అర్థం అవుతుందనే ఉద్దేశంతో మాత్రం క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు చెప్పడానికి రీజన్ ఉంది అదేమన్నా? అంటే నేను హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల చాలా మంది ఫారెన్ గెస్ట్ వస్తారు కదా హోటల్స్కి విజిటింగ్ పర్పస్, వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ ఏర్పడ్డాయి. సో వాళ్ళు నా టిక్ టాక్ చూస్తున్నారు, వాళ్ళేమో మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగులో మాట్లాడితే మాకేం అర్థం అవడం లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు ఢిల్లీ, ముంబైలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నార్త్ ఇండియన్స్, సో వాళ్ళు కూడా సత్య గారు మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడండి అని అనడం జరిగింది. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. బట్ ఐ లవ్ తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ మీ వెనకాల ఎవరైతే లెజెండరీ ఉన్నారో, లెజెండరీ పర్సన్ ఉన్నారో, వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, వాళ్ళ భాష ఎలా అర్థమవుతుంది వాళ్ళకి? మరి ఇంగ్లీష్లో చంద్రమోహన్ సార్ ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడారు, బాలచంద్ర సార్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు, వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. పర్లేదు సార్, అందరూ మాట్లాడారు. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కించపరచాలనో లేదా ఏదో ఇంకో ఉద్దేశంతో కాదు, తెలుగులో మాట్లాడితే 90% పీపుల్కి అర్థమవుతుంది, 10% పీపుల్కి ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా. సో 90% కూడా రెండు వీడియోలు చేయని ప్రాబ్లం లేదు అది. మీరు టిక్ టాక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని నిన్న నాలుగు ఇంతమంది అభిమానులను సంపాదించారు కదా, ఈ అభిమానులకు ఒక డౌట్ ఉంది సార్. మంచి సెలబ్రిటీని కలిసే వ్యక్తి, ఒక సెలబ్రిటీ ఉందాలో ఉన్నటువంటి వ్యక్తి,
సత్యా శ్రీని గారు డీసెట్ అండ్ ఇన్నోసెంట్ అయినటువంటి వ్యక్తి టిక్టాక్ అనే యాప్లో ఇంతమంది ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులను కలవచ్చు, ఇంత సెలబ్రిటీని కలుస్తున్నాడు, వేరే వాళ్ళని కూడా కలవచ్చు, కానీ పర్టికులర్గా ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్, పబ్లిక్లో ఒక వ్యూవర్స్లో ఉన్నటువంటి చెడు ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే కలవడం జరిగింది. లైక్ మీకు తెలుసు ఎవరు మీ బ్యాచ్ వాళ్ళు, కొంతమంది పేరు చెప్పండి సార్, మీరు ఎవరిని బాగా కలిసి వాళ్ళని ప్రమోట్ చేస్తారు? నాకు ఏ బ్యాచ్ తెలియదు, మీరు చెప్తే వింటాను. ఉప్పల్ బాలు, కాగన్నర్ సాయి, ప్రశాంత్, ఈ ఇంకో కొంతమంది ఎవరు ఉన్నారు ఆ హిజ్రాలు. సో వాళ్ళని కలవడంలో తప్పేం లేదు, నేను కలవడంలో తప్పేం లేదు అనుకుంటున్నాను. అది మీ ఒపీనియన్, మీ పర్సనల్ ఇష్యూ. కానీ నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తులను మీలాంటి పర్సన్స్ కలవడం వల్ల మీకున్న రెప్యుటేషన్స్ కానీ మీకున్న ఆదరాభిమానాలు కానీ పోయే అవకాశాలు ఉన్నాయి మీరు కలవడం దేనికి? నా దృష్టిలో అందరూ మనుషులే, నా దృష్టిలో అందరూ సమానమే. హాలే కనిపిస్తున్నారు సార్ మనుషులు అంటే? నేను అందరితో చేశానండి సార్. నేను పిలిచేంతవరకు నన్ను కలవలేము సార్, నేను టాలెంట్ కనిపించలేదా? మీరు పిలిచారు వచ్చాను కదా, నేను రెస్పెక్ట్ ఇచ్చాను. నేను అదే, మీరు ఫోన్ చేశారు, ఇంటర్వ్యూ తీసుకుంటాను, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను కదా. వాళ్ళకున్న స్థాయిని బట్టి అనట్లేదు సార్ నేను. వాళ్ళ కేటగిరి అంటే వాళ్ళని మా ఈ టిక్ టాక్ అనే యాప్లో చాలా మంది అంటున్నారంటే కామెంట్ చదివా, వాళ్ళు ఏంటో నాకు తెలియదు. జనరల్గా నేను కొంతమందితో మాట్లాడే ఇంటర్వ్యూస్ కూడా చేశాను, వాళ్ళు కొన్ని రకాలుగా చెప్పారు, నాకు మంచి ఐఎమ్ వెల్ సాటిస్ఫైడ్. కానీ వాళ్ళందరినీ కొజ్జాలు, హిజ్రాలు, గేలు, 0.5, చెక్క అనే పేర్లతో సంబోధిస్తున్నారు వాళ్ళని, ఆ బ్యాచ్ని. వాళ్ళు కూడా కొంతమంది ఇజ్జత్ తీయడానికి కూడా మీరు చాలా వీడియోలు చూస్తారు. ఇంతకుముందుకే మనం వచ్చేటప్పుడు కూడా వీడియో చూసాం, హిజ్రాలు కూడా వాళ్ళకి రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు. అంత గొడవల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు కలవడానికి రీజన్ ఏముంది? దానివల్ల మీ రెప్యుటేషన్ అండ్ మీ వాల్యూ, మీ గౌరవ మర్యాదలు పోతున్నాయి, దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? నా దృష్టిలో అందరూ ఒకటేనండి ఫస్ట్ ఆన్సర్. రెండోది ఏంటంటే వాళ్ళు నేను ప్రత్యేకించి వెళ్ళి కలవలేదండి, వాళ్ళు ఏ అకేషన్స్లో నాకు కలిశారు. ఇప్పుడు ఉప్పల్ బారు పేరు తీసుకుందాం, అందరి పేర్లు ఎందుకు. సురేష్ కొండెట్టి గారు సంతోషం మూవీ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఉప్పల్ బాలు కూడా వచ్చాడు, అప్పుడు మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది విలేజ్ సింగర్ బేబీ గారికి నాకు. సో మేము కూడా వెళ్ళాము, వెళ్ళేటప్పుడు ఉప్పల బాలు కలిశాడు. నేను మనిషిని మనిషిలా చూస్తాను, ఇవన్నీ కేటగిరీస్ అన్ని నేను చూడనండి. ఆ విధంగానే పరిచయం ఏర్పడింది ఉప్పల బాలు. వాళ్ళతో చాలా వీడియోలు చేశారు మీరు, నా ఫేవరెట్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉప్పల బాలు అని చెప్పి మాట్లాడే. ఒక ఈవెంట్లో ఒకసారి కలవగానే బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతారు సార్? చాలా సార్లు మళ్ళీ కలిశాడు కదా, అన్నపూర్ణమ్మ గారి మనోడు మూవీలో నేను యాక్ట్ చేశాను, ఆ మూవీ ఆడియో ఫంక్షన్ కూడా వచ్చాడు, ఇన్వైట్ చేశాము. ఇలా చాలా సందర్భాలు తన బర్త్డేకి నన్ను ఇన్వైట్ చేశాడు, వెళ్ళాను. సో ఇన్ని సందర్భాల్లో కలవబట్టి బాగా క్లోజ్ అయ్యి బెస్ట్ ఫ్రెండ్ అని అనడం జరిగింది. ఇప్పుడు పెద్ద సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళకి వీడియో పెట్టి చూపిస్తావు, మాట్లాడుతూ వాళ్ళ గురించి, అలాగే సేమ్ వీళ్ళ గురించి కూడా మాట్లాడావు. అంటే వాళ్ళు వీళ్ళు సమానులు అవుతారా, ఈక్వల్ అవుతారా? నా దృష్టిలో అందరూ మనుషులేనండి. మనుషులు కాదు సార్, నేను అనేది ఉందాతనం, అంటే వాళ్ళ పొజిషన్ అంటున్నాను సార్, అందరు మనుషులే. నాకేం అట్లా వాళ్ళంతా డిగ్రేడ్ అయిపోయిన మనుషులని నాకైతే ఇప్పటికీ అనిపించడం లేదు. సింగర్ బేబీ గారు ఉన్నారు, బేబీ సింగర్ ఉన్నారు కదా, మట్టిలో మానికి చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి, నాకు దేవుడిచ్చిన అక్క. సో తనకు మీకుండే మధ్య అనుబంధం ఏంటి సార్? మాది వైజాగ్. సార్ అక్కది వచ్చి రాజమండ్రి పక్కన ఒక విలేజ్, వడిసలేరు. సార్ సో అక్క ఫేస్బుక్లో వైరల్ అయింది కదా ఒక పాట పాడి. సార్ అప్పుడు మా నేను యాక్చువల్ వర్క్ చేసేది వచ్చి వైజాగ్ ఫిల్మ్ సొసైటీలో జాయింట్ సెక్రటరీ. మీరు సూపర్. సో నేను మా ప్రెసిడెంట్కి వాళ్ళందరికీ చెప్పాను అనమాట, ఇట్లా రాజమండ్రి నుండి ఒక ఆమె మంచి సింగర్ బయటకు వచ్చారు, ఇప్పుడు తనని తీసుకొచ్చి మనం ఇక్కడ సన్మానం చేద్దాం, ఇక్కడ వైజాగ్లో ఉన్న ప్రముఖులందరికీ పరిచయాలు చేద్దామని చెప్పాను. ఓకే తీసుకురా సత్య అన్నారు. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కతో మాట్లాడి, అక్క ఇలా నా పేరు ఇట్లా సత్య, మాది వైజాగ్, ఇలా వైజాగ్ ఫిల్మ్ సొసైటీకి నేను జాయింట్ సెక్రటరీని, మీలాంటి వాళ్ళందరికీ మేము ఏదో హెల్ప్ చేయాలి, సన్మానాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పెట్టాము. మాది ఫుల్గా ఫిల్మీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఇది. సో మీరు రండి, అక్క నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వచ్చినాక అక్కను వైజాగ్ తీసుకెళ్లి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారితో భారీ ఎత్తున సన్మానం చేయించాము. తర్వాత అలాగే గీత యూనివర్సిటీ భరత్ గారు, అదే బాలకృష్ణ గారు చిన్నల్లుడు, అక్కడ కూడా తీసుకెళ్లి ఆయనతో కూడా సన్మానం చేయించాము. ఇంకా టీ సుబ్బురామిరెడ్డి గారు ఆ సార్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా సన్మానం చేయించాము. అలాగే అక్కని హైదరాబాద్, చెన్నైలో చాలా మంది ప్రముఖులతో కల్పించాను, పరిచయాలు కూడా ఏర్పడేటట్టు చేశాను. ఈ సెలబ్రిటీస్కి, ప్రముఖులకి మీరు ఎట్లా వాళ్ళని ఫాలో అవుతున్నారు, మీ దగ్గర ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్, ఎట్లా వాళ్ళందరూ మీకు ఎట్లా ఇన్వైట్ చేస్తున్నారు? మిమ్మల్ని కొంతమంది మామూలు పీపుల్ని దగ్గర కూడా రానివ్వరు సార్, వాళ్ళు సెక్యూరిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద రిస్కులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి షేకండి వాళ్ళంటే కూడా కొంచెం భయం. మీరు అలాంటిది మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, దీనికి ఏమంటే రీజన్ ఉందా? మీ బ్యాక్గ్రౌండ్లో మీకు సినిమా ఫీల్డ్లో సంబంధించిన ఆస్తులు కానీ, సినిమాలు పెట్టినటువంటి ఏమన్నా వాళ్ళతో ఉన్న మీ రిలేషన్షిప్ ఏంటి సార్? ఎందుకు రానిస్తున్నారు మిమ్మల్ని? చెప్తాను, ఆ స్టోరీ కూడా చెప్తా. నేను యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేశాను వైజాగ్, అక్కడ పెద్ద పెద్ద 5-star హోటల్స్లో కూడా వర్క్ చేశాను. చేసేటప్పుడు ఇప్పుడు 5-star హోటల్లో ఏమైనా షూటింగ్స్ ఉంటే వస్తారు కదా సెలబ్రిటీస్, స్టే చేస్తారు కదా, అలాంటప్పుడు నాకు పరిచయాలు ఏర్పడ్డాయి వాళ్ళతో.
వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ అయినా నాకు ఇన్వైట్ చేయడం, ఏవైనా వాళ్ళ బర్త్డేస్ అట్లాంటివి ఉంటే నన్ను పిలవడం అట్లా జరిగింది. ఆ విధంగా పరిచయాలు ఏర్పడి ఇంకా వైజాగ్ ఫిల్మ్ సొసైటీలో జాయింట్ సెక్రటరీ అయిన తర్వాత ఇంకంతా ఫిల్మ్ స్టార్స్తోనే కదా మాకు రిలేషన్. ఫిల్మ్ స్టార్స్ని పిలిపించి వర్క్షాప్లు పెట్టించడం, ఫిల్మ్ స్టార్స్ని తీసుకొచ్చి సన్మానాలు చేయడం, ఫిల్మ్ స్టార్ని తీసుకొచ్చి సభలు పెట్టడం, ఇంకా రిలేషన్స్ ఆ విధంగా పెరిగాయి. ఇంకంత ఇంకేం లేదు మంత్రం. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరన్నా కాల్ చేసి నేను వస్తున్నాను ఈరోజు అంటే మీకోసం టైం స్పెండ్ చేస్తారు కదా, అది మీకుండే అదృష్టం అనుకుంటారా? వాళ్ళు మీకు చాలా అదృష్టం. నేను ఫోన్ చేస్తాను, హైదరాబాద్ వస్తున్నాను సార్, మీకు ఇంటికి వస్తాను సార్ అంటే తప్పకుండా నా సత్య నువ్వు ఏ టైంలో వస్తావు ఏంటి అని చెప్తారు. ఒకవేళ నేను ఆ టైంకి వెళ్ళకపోతే వాళ్ళు రివర్స్లో నాకు ఫోన్ కూడా చేస్తారు. ఇది నిజంగా నాకు మహాభాగ్యం, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయం. మీరు ఇంతమంది సెలబ్రిటీని కలుస్తుంటే మాకే హ్యాపీగా ఉంటుంది, అయ్యో నేను ఎట్లా కలుస్తుంటారు మాకు వీలు లేదే అనే కుళ్ళుతో కానీ ఏదో ఇంటెన్షన్తో ఉంటాము. కానీ మీ ఫ్యామిలీ కానీ మీ దగ్గర రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్ మీ గురించి? అందరూ ఎక్కడికి వెళ్ళేది అడుగుతారు, మీరు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఎలా కలుస్తుంటారు? వాళ్ళు కూడా మీకోసం చాలా చక్కగా మాట్లాడతారు, సత్య గారికి సపోర్ట్ చేయండి అని మీకు మాట్లాడుతుంటారు, ఇదంతా ఎలా జరుగుతుంది అని అడుగుతుంటారు. చెప్తుంటాను ఏదైనా మన మంచితనం, మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఈ వైజాగ్ సత్య అనేటైన ఎవరు అనే దానికి ఒక క్వశ్చన్ చెప్పండి సార్. మీరు సెలబ్రిటీనా, మామూలు సాదా సీదా మాలాంటి మనిషేనా, లేదు అంటే మీ దగ్గర ఏదైనా అతీత శక్తులు, అద్భుతమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? నాలో ఏ శక్తులు కూడా లేవు, నా మంచితనమే నా బలం. చెప్తున్నాను కదా ఇప్పుడు మీకు ఇంటర్వ్యూకి వచ్చాను కదా, మీరు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు, మళ్ళీ సత్య గారు ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో నేను అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తాను, ఎవరికైనా హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తాను. సో అందుకే జనాలకి నేను ఆకర్షితనవుతున్నాను అనుకుంటున్నాను సార్. సెలబ్రిటీ అయినటువంటి వ్యక్తికి కూడా ఇట్లాంటి కామెంట్ వస్తుంది అనే బాధ మాకు కూడా ఉంటుంది. కామెంట్స్ చాలా మంది చేస్తాను నేను. కామెంట్ మీరు యాజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను ఏం పట్టించుకోనండి అలాంటివి. మీరు కూడా ఈ బ్యాచ్ లో ఒక మేము న్యూ అడ్మిషన్ అని అంటే మీరు నేను వాళ్ళు అట్లా అన్నారు. నేను ఒప్పల బాలు వీళ్ళందరితో తిరుగుతున్నాను, పాపం వాళ్ళకు కూడా అనవసరంగా ట్యాగ్లు వేసేసారు. నేను వాళ్ళతో టిక్ టాక్ చేయడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు కూడా ట్యాగ్ వేశారు. వేసుకునేయండి, వేసుకుని నేను అవే పట్టించుకుని ఐ డోంట్ కేర్. నేనేంటండి నాకు తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని మీకు నేను అడిగే మాట ప్రతిదీ నా సొంతం కాదు, ఎందుకంటే నా సొంతానికి సంబంధించింది కాదు. పబ్లిక్ కొంతమంది ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నారో మీ పైన వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే అడుగుతా ఉన్నా. మీ మనసుని ఏదైనా బాధ పెట్టుంటే క్షమించండి, ముందే అడుగుతా ఉన్నా. సత్య గారు మీ ఇప్పుడు ఎంత 32 ఇయర్స్ ఉన్నారు సార్? 30+ ఇయర్స్లో మీకు ఈ చాలా నానా రకాలైనటువంటి విఐపీలను, సినిమాలను చూశారు, పెద్ద పెద్ద లెజెండరీలను కలిశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చినటువంటి, మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒకరు పేరు చెప్పండి, మంచి టాలెంటెడ్ ద గ్రేట్ డైరెక్టర్ అనేటటువంటి వ్యక్తి పేరు చెప్పండి సార్. డైరెక్టర్ అంటే యాక్టర్ ఉన్నారు నాకు, గాడ్ ఫాదర్ అంటే చంద్రమోహన్ సారే సార్. చంద్రమోహన్ సారే నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు సార్. అందరు డైరెక్టర్కి ఫోన్ చేయడం, ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేయడం, నన్ను వాళ్ళతో కలిపియడం. ఈ మధ్య హరీష్ శంకర్ అని ఒక డైరెక్టర్తో మాట్లాడారు, దశరథ్ గారితో మాట్లాడారు, తర్వాత కృష్ణమోహన్ అనే ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడారు. నా కోసం ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. సత్య నీకు ఎప్పటికైనా హెల్ప్ చేస్తాను, మంచి మూవీస్లో నీకు ఏవో చిన్న చిన్న రోల్స్ ఇప్పిస్తాను నేను అని చెప్పారు. నాకు గాడ్ ఫాదర్ అనుకుంటే చంద్రమోహన్ సార్. హీరోయిన్ యాక్ట్రెస్? హీరోయిన్స్ లో నాకు జయసుధ గారు తెలుసు, జమున గారు తెలుసు. మంచి హీరోయిన్ అంటే మీకు దగ్గర ఉండే వ్యక్తి కాదు, మంచి టాలెంటెడ్. నాకు ఎక్కువ ఇష్టం అయితే విజయశాంతి గారు. విజయశాంతి గారిని ఎక్కువ కలుస్తుంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. నా ఫేవరెట్ యాక్ట్రెస్ అంటే ఆల్ టైమ్ విజయశాంతి గారు, ఆమె అంటే చాలా ఇష్టం. సింగర్ సార్? సింగర్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ బేబీ అక్క అంటే ఇష్టం, ఎస్ జానకి గారు ఇష్టం. కంపోజర్ లో మ్యూజిక్ కంపోజర్? మ్యూజిక్ కంపోజర్ లో ఇళయరాజా గారు ఇష్టం. రైటర్ సార్? వెన్నెల కంటి సార్. మంచి మీకు నచ్చే ప్రొడ్యూసర్ ఎవరు సార్? నచ్చే ప్రొడ్యూసర్ అంటే డి రామానాయుడు సార్. ఇప్పుడు యంగ్ యూత్ లో మన ఏజ్ అంటే ఇప్పుడు మీ ఏజ్ లో ఇప్పుడు టీనేజ్ యంగ్ హీరోల్లో మీకు నచ్చేటటువంటి హీరో ఎవరు సార్? ఇప్పుడున్న హీరోస్ లోనా? నాకు యాక్చువల్ ఓల్డ్ టేస్ట్ అండి, ఓల్డ్ హీరోస్ ఇష్టం నాకు. చంద్రమోహన్ సార్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న హీరోల్లో మీకు ఎవరు నచ్చలేదు? అందరూ బాగానే ఉన్నారు, ఫేవరెట్స్ ఎవరు లేరు. అందరూ బాగానే చేస్తున్నారు. ఒకరు వేరే అయితే ఏదైనా ఇష్యూ అవుతుంది చెప్పట్లేదు మీరు? అలా అని లేదు, అందరూ బాగానే చేస్తున్నారు, ఆల్ ఆర్ టాలెంటెడ్. మీరు హీరోయిన్స్ ఇప్పుడున్న హీరోయిన్లు? హీరోయిన్స్ నాకు చెప్తున్నాను కదా, అదంతా ఓల్డ్ టేస్ట్ అని. నేను ఎక్కువ పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. మీకు నచ్చిన సాంగ్ కానీ మీ మనసుకు అత్తుకునే సాంగ్ గాయని పాడినటువంటి సాంగ్ ఏదైనా ఉంది సార్? అదే మా అక్క విలే సింగర్ బేబీ పాడిన పాట, మట్టి మనిషి అండి నేను అనే పాట చాలా. ఒకసారి మన వ్యూవర్స్ కోసం, నా వాయిస్ బాగాలేదు ఇప్పుడు, పాడండి సార్ ఒక లిరిక్ పాడండి, కొంచెం పాడండి. మట్టి మనిషి నండి నేను, మాణిక్యమన్నారు నన్ను. దట్స్ ఇట్. సూపర్ సూపర్ సార్, నిజంగా రియలీ మీ తమ్ముడు అనిపించుకున్నారా? చాలా బాగా పాడారు సార్. మీకు ఇటీవల వచ్చినటువంటి సినిమాల్లో పాత నుంచి ఇప్పటి వరకు మీకు నచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందా సార్? ఎవర్ గ్రీన్ ఫిలిం? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అంటే లవకుశ, ఎన్టీఆర్ అంజలిదేవి నటించారు, చాలా ఇష్టం. మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, మీకు నచ్చినటువంటి ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్. డైలాగ్స్ నాకేం రావండి. ఇప్పుడు కొత్త డైలాగ్ సినిమాలో చేసి అంటారు ఏదైనా డైలాగ్స్ తెలియదు? లేదు లేదు, డైలాగ్స్ ఏం రావు.
సినిమాలో చేశారు కదా సార్, మీరు ఎట్లా చెప్పట్లా చెప్పండి సార్ మాకోసం. మన నేను కొత్తగా ఎంటర్ అయ్యాను కదా, నాకేం తెలియదు, ఐ నో నథింగ్, నేను నేర్చుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేశారు సార్ ఇప్పటికి? నేను 2 మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. అన్నపూర్ణమ్మ గారి మనవడు, శివ నాగేశ్వర గారి డైరెక్షన్లో ఒకటి, అందులో బాలాదిత్య అర్చన హీరో హీరోయిన్లు, అందులో జమున గారు, అన్నపూర్ణ గారు, సుధా గారు, విలేసింగర్ బేబీ గారు, చాలా మంది ఉన్నారు, శ్రీలక్ష్మి గారు అందరు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. తర్వాత శశాంక్ వెన్నెలకంటి గారి డైరెక్షన్ లో రాకేంద్ర మౌలి గారు హీరోగా ఆ మూవీలో కూడా ఒక చిన్న రోల్ చేస్తున్నాను. ఈ 2 మూవీస్. సో మీ ప్రయాణం అంతా, మీ భవిష్యత్ అంతా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటుందని అనుకోవచ్చు? లేదండి, నేను జస్ట్ ఒక 2-3 మూవీలో కనిపించాలని సరదాగా వచ్చాను అంతే. లైఫ్ గోల్ ఏంటి సార్? సత్య గారి లైఫ్ గోల్ ఏంటి? జీవితం యొక్క ఆశయం ఉంటుంది తన సత్య గారి ఇలా అయిపోవాలి. మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా, ఎవరికైనా నాకు తోచిన సహాయం చేస్తూ అలాగా లైఫ్ అంతా గడిపేయాలని ఉంది అంతే. ఇప్పటి వరకు ఎంతవరకు చేశారు సార్? మీరు ఏదైనా ఎవరికైనా బాగా చేశారా, సహాయాలు చేశారు? ఇప్పటికి ఏదైనా చేయాల్సింది ఉంటే చేస్తాను. ఎవరైనాకి చేస్తారా? ఆర్పనేజ్ హోమ్స్కి వెళ్ళడం, ఏదైనా చిన్న హెల్ప్ చేయడం, మనీ పరంగా లేకపోతే ఏమైనా వాళ్ళకి ఐటమ్స్ ఇవ్వడం సార్, ఎవరైనా చదువు లేని వాళ్ళు కొంచెం ఫీజులు ఉంటే లక్షల్లో కాదు కొంచెం కొంచెం హెల్ప్ చేయండి అన్న అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. అట్లా నాకు ఏదో తోచిన సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సత్య గారు. అండ్ నేను అనుకుంటున్నా ఉన్న సత్య గారు అందరికీ తెలిసినటువంటి సత్య గారు కాదు, వాళ్ళతో కలమషమై మాట్లాడి ఫ్రెండ్లీగా మాట్లాడినంత మాత్రాన అదే అని ఎవరైతే అనుకుంటున్న వాళ్ళకు తప్పు అని నిరూపించడానికి మిమ్మల్ని నేను పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సార్, ఇటీవల మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆ యాంకర్ పైన పోలీస్ కేసు చేశారనేది వాస్తవమా? నేను ఎవరి మీద పోలీస్ కేసు పెట్టలేదండి. యాంకర్స్ కొంచెం బ్యాడ్ క్వశ్చన్స్ అడిగితే అవి ఎడిటింగ్ చేసేయండి అని రిక్వెస్ట్ చేశాను. ఆ యాంకర్ కూడా ఎడిటింగ్ చేసేసాడు. చేసేసినాక ఇంటర్వ్యూ రిలీజ్. కంప్లైంట్ ఇచ్చారు మీరు? కంప్లైంట్ అంటే జయసూర్య ఫ్రాంక్ చేస్తారు, దానికి నేను కంప్లైంట్ ఇచ్చానని అనుకున్నారు, కానీ నేను ఇవ్వలేదు, అది వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారంటే నాకు సంబంధం లేదు దానికి. సో మిమ్మల్ని మొన్న యాంకర్ శివ అనే ఒక టీవీ యాంకర్ పైన మీరు ఒక అధికారి నుంచి ఫోన్ చేపించి అతనికి వార్నింగ్ ఇప్పించారు అనేది? లేదండి, అట్లా ఏం జరగలేదు. శంకర్ శివ యాక్చువల్ నాకు ఫ్రెండే కదా, కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, నాకు అవి నచ్చలేదు, శివ ఇవి తీసేసి అన్నాను, తీసేసాడు. తర్వాత ఆ ఇంటర్వ్యూని అప్లోడ్ చేశాడు, మంచి లైక్స్ వచ్చాయి, మంచి వ్యూస్ కూడా వెళ్ళినాయి. బాగుంది సార్. సత్య గారు అన్నటువంటి వ్యక్తి టిక్టాక్ పబ్లిక్, అంటే ఎవరైతే టిక్టాక్ వ్యూవర్స్ కానీ, టిక్టాక్ క్రియేటర్స్ కానీ, ఎవరైతే యాక్టర్స్ కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఫీల్డ్కి వచ్చి మేము ఏదో సాధించేస్తాం, సినిమా ఆఫర్లన్నీ మాకోసమే ఉన్నాయి అనే ఒక ఆలోచనలో ఉన్నారు, ఆ సినిమా ఫీల్డ్కి రావాలంటే టిక్టాక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? టిక్టాక్ చాలా వరకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే టిక్టాక్లో చాలా మంది బాగా చేస్తున్నారు, డ్యాన్సులు బాగా చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు. వాళ్ళ అదృష్టం బాగుంటే ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వాళ్ళు టిక్టాక్ చూస్తే ఛాన్స్ ఇస్తున్నారు. చాలామంది ఇప్పుడు 30 వాళ్ళు 2-3 మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు, అంతకుముందు మహేష్ చుట్టారు సార్, ఆయన కూడా మూవీస్లో ఇప్పుడు బిజీ అయ్యారు. ఇట్లానే వెళ్తున్నారు, టిక్టాక్ ద్వారా కూడా చాలామంది సినిమాల్లోకి వెళ్తున్నారు, ఫేమస్ అవుతున్నారు. టిక్టాక్స్ కూడా చాలా ఉపయోగపడతాయి ఒక ప్లాట్ఫామ్ కింద. సో వాళ్ళ స్కిల్స్ అన్నీ చూపించుకోవడానికి టిక్టాక్ బాగా యూజ్ అవుతుంది. డ్యాన్సింగ్ స్కిల్ అవ్వండి, యాక్టింగ్ స్కిల్ అవ్వండి, సింగింగ్ స్కిల్ అవ్వండి, ఎనీథింగ్, టిక్టాక్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. అంత మంచి యాక్టింగ్ ఉన్నటువంటి, అంత యాక్టర్ యాక్టింగ్ నేర్చుకోవాల్సినటువంటి యాప్, ఒక పాజిటివ్గా యూజ్ చేస్తున్న యాప్ని ఈ కొంతమంది నీతో ఉన్నటువంటి, మీతో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు తిరిగినటువంటి వ్యక్తుల వల్ల బ్రస్ట్ పట్టిపోయింది టిక్టాక్ అనే యాపే డిలీట్ పోతే బాగుండు, అసలు టిక్టాక్ ఓపెన్ చేస్తే వాళ్ళ వీడియోస్ వస్తున్నాయి, వాళ్ళ చెత్త చూడలేకపోతున్నాం అనేది చాలామంది కామెంట్స్ వీడియోస్ రూపంగా కూడా పెట్టారు, నేను మీకు చూపించాను కూడా. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కామెంట్స్ బ్యాడ్గా వస్తాయి, గుడ్గా వస్తాయి అండి, నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, టిక్టాక్ అనేది కామెంట్ గుడ్ బ్యాడ్ తర్వాత విషయం సార్, వీడియో ఎట్లా చేయాలని మీ ఉద్దేశం? వీడియోస్ కొంతమంది చేయడం రాదు, కొంతమంది చేయడం వస్తుంది. ఇప్పుడు నాకు కూడా అంత బాగా రాదు, నాకు కూడా కొంతమంది చెప్తుంటారు ఫ్రెండ్స్, సత్య గారు ఇంకా మీరు కొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తే బాగుండేది అట్లా అని అంటుంటారు. సో అలాగే తెలియ కొంతమంది చేస్తుంటారు, అలాంటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఈ ఉప్పల్ బాలార్చుకుంటా, ఈ కాదనార్ సాయి, వీళ్ళందరూ ఒక రకమైన గెటప్ వేసుకుని, ఒక రకమైన గెటప్ లలో హిజ్జా గెటప్ కూడా అనం, ఎందుకంటే వాళ్ళు చాలా నీట్గా రెడీ అవుతారు, వాళ్ళు ఇట్లా ఈ టైప్ ఆఫ్ వేలో మాత్రం మాట్లాడరు, ఇట్లా మాత్రం వీడియో చేయరాలు. చాలా మంది మనకు హిజ్రాలు ఉన్నారు టిక్టాక్ లో, శారీరక మానసిక లోపం ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నారు, చాలా కీప్ అండ్ క్వైట్ గా. కానీ ఈ కొంతమంది బ్యాచ్ వల్ల టిక్టాక్ అనే యాప్ కు చెడ్డ పేరు వస్తుంది అనేది వాస్తవమా అవాస్తవమా? నిజం చెప్పండి, యాజ్ అ మీ ఫ్రెండ్గా కాకుండా ఒక థాట్, ఒక ఒక కేటగిరీ, ఒక టిక్టాక్ వ్యూవర్గా చెప్పండి, ఒక సెలబ్రిటీగా మాత్రం ఆలోచన చెప్పండి సార్. టిక్టాక్స్ ఎవరు బ్యాడ్గా చేసినా ఖండిస్తామండి. నేనైతే టిక్టాక్ చూసేది చాలా తక్కువ. నేను చూసి ఒకవేళ తప్పు చేశారని అంటే నేను వాళ్ళ వెంటనే ఫోన్ చేసి చెప్తాను, ఇది టిక్టాక్ బాగోలేదు, ఇది వెంటనే డిలీట్ చేసేయండి అని చెప్తాను. ఎవరికి చెప్తారు? మీకు తెలిసిన వాళ్ళకా, ఎవరికైనా సార్? ఎవరికైనా కామెంట్ కూడా చేస్తాను, బ్రదర్ టిక్టాక్ బాగోలేదు, మీరు తీసేయండి, బాగాలేదు, ఇది కొంచెం కొంతమందిని కించపరిచే విధంగా ఉంది అని చెప్తాను. తప్పుంటే తప్పు మాట్లాడతాను, ఉప్పు ఉంటే ఉప్పు మాట్లాడతాను. మీకు నచ్చే విధంగా అంటే మీకు ఎలా? నాకు నచ్చే విధంగా కాదు,
సొసైటీకి ఏదైనా ఉపయోగపడే విధంగా పెట్టండి టిక్టాక్ అనేది, వ్యక్తుల్ని కించపరిచే విధంగా పెట్టకండి అని చెప్తుంటాను. ఈ బ్యాచ్ అంతా సొసైటీకి ఎలా ఏ రకంగా యూజ్ అవుతారంటారు సార్? ఎవరు మీరు ఎంకరేజ్ చేసి మీరు వీడియోలు చేసి వాళ్ళు సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి వ్యక్తులు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారని మీరు అనుకుంటున్నారు? సమాజానికి ఉపయోగపడే మెసేజ్ అంటే ఏంటి, ఇప్పుడు శివరాత్రి వచ్చింది మొన్న, శివరాత్రి శివుడి మీద మంచి వీడియోస్ చేయండి అని చెప్పాను నేను. కాదు సార్, నేను అనేది క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. ఇంకా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి మీ ఫ్యాన్స్ అందరికి, మీ ఫాలోవర్స్ అందరికి, శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియచేయండి అని చెప్పాను. సత్య గారు, మీరు మంచిగా ఆలోచిస్తారు, పాజిటివ్ మైండ్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీకు ఒక 50K ఫాలోయింగ్ ఉందనుకోండి, ఒక 50,000 మంది, ఒక 100,000 మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఒకరు ఫాలో అయినారంటే వాళ్ళు మిమ్మల్ని పాజిటివ్ వేలో ఆలోచించి మాత్రమే ఇష్టపడుతున్నారా, లేకపోతే వీడియో టైంపాస్ వీడియో జోకర్ గాడని ఇష్టపడతారా? జనరల్గా ఫాలోయింగ్ ఉండే క్రేజ్ ఏంటి సార్? నాకు ఒక 500,000 మంది ఫాలోయింగ్ ఉండరు అనగానే అందులో ఎంత పర్సెంటేజ్ పాజిటివ్గా తీసుకోవచ్చు? నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను చెప్తున్నాను. కామెంట్స్ అది కొంతమంది, సత్య సార్ మీరు ఇంగ్లీష్ చాలా మాట్లాడతారండి, మీరు ఇంగ్లీష్ మాట్లాడు ప్రతి ఒక్కరు కూడా ఎల్కేజీ స్టూడెంట్ కూడా అర్థమవుతుంది, చాలా డీప్గా మంచి మీనింగ్ కూడా ఉంటుంది అంటారు. ఆ విధంగా కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు. కొంతమంది మీడియాకి కూడా యాక్సెస్ లేని సెలబ్రిటీస్ దగ్గర మీరు వెళ్తున్నారు, వాళ్ళతో టిక్టాక్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నారు, వాళ్ళు కూడా సత్యకి సపోర్ట్ చేయండి అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ చూపించినందుకు, సపోజ్ సుధాకర్ సార్, సత్యనారాయణ సార్, చంద్రమోహన్ సార్, జమున మ్యామ్, సంగీత మ్యామ్, ఇలాంటి వాళ్ళందరినీ నేను చూపించాను టిక్టాక్లో. సో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకొంతమంది ఉప్పల బాలు వీళ్ళతో తిరుగుతున్నాను కదా, సో బాలు అంటే మాకు చాలా ఇష్టం అండి, మీరు బాలు ఫ్రెండ్ కదా అని ఆ విధంగా కూడా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలు ఉన్నాయి ఇందులో, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద ఇష్టపడుతున్నారు. మీకు ఈ టిక్టాక్ అనే యాప్లో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, చాలా మంది ఇప్పుడు టిక్టాక్ అనే యాప్ ఇంటర్నేషనల్ యాప్ కాబట్టి ఈవెన్ వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, సినిమా ఫీల్డ్ దిగ్గజాలు కూడా యాప్ని యూజ్ చేస్తున్నాయి. మామూలు సాదా సైదా అనేటువంటి 3,000, 3,000, 4,000 పెట్టి ఫోన్ కూడా కొనుక్కున్నారు, 100,000 పెట్టి కూడా ఫోన్ వాడుతున్నారు. ఈ అందరిటల్లో మీకు నచ్చిన కొన్ని టాలెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వీడియోస్ కానీ చెప్తారా సార్? నాకు లైలా పవర్ అంటే చాలా ఇష్టం టిక్టాక్లో. తన దగ్గర ఏం టాలెంట్ ఉందని చెప్పి, మంచి డాన్సర్, తర్వాత ఎన్ని సినిమాలు ఇచ్చింది సార్? తను మూవీస్లో ఏం యాక్ట్ చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తుంది. కాకపోతే టిక్టాక్లో ఆమె చాలా ఫేమస్, చాలా ఫ్యాన్ ఫాలో అయింది. ఆమె చాలా బాగా డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ కూడా బాగా చెప్తుంది, యాక్టింగ్ కూడా బాగా చెప్తుంది. అంటే తెలంగాణ యాక్సెంట్లో ఆమె బాగా చెప్తుంది డైలాగ్స్. అవి డైలాగ్ ఏం చెప్పింది, ఏ సినిమాలో చేసింది, ఎంతమందికి లైఫ్ ఇచ్చింది? సినిమాలలో డైలాగ్స్ కాదు, టిక్టాక్ లో కూడా డైలాగ్స్ ఉంటాయి, ఓన్ వాయిస్ తో మాట్లాడే. ఎట్లా బూతులా సార్? ఎక్కడైనా ఏదైనా సొసైటీకి వస్తే ఇప్పటిదాకా మాట్లాడినా, నేను ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను పాజిటివ్ మాత్రం ఎంకరేజ్ చేస్తాను అన్ని చేస్తా అంటున్నారు. అంత వరస్ట్గా బూతులు మాట్లాడేటటువంటి అమ్మాయి, పిచ్చి గంతులు వేసేటటువంటి అమ్మాయి, ఈవెన్ సమాజానికి తన వల్ల 1% కూడా యూజ్ లేనటువంటి అమ్మాయి మీరు ఫ్యాన్ అంటున్నారు, మీరు మీ లాంటి వ్యక్తి తనకు ఫ్యాన్ అంటున్నారంటే దీన్ని ఎంతవరకు మేము కరెక్ట్ అనుకోవచ్చు మీ ఉద్దేశాన్ని? తన సమాజానికి ఉపయోగపడే విధంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఆమె చేసిన వీడియోస్ నేనేం చూసానంటే ఆమె మీరుపేట వెళ్ళింది, తర్వాత మేడ్చలు, వృద్ధాశ్రమం, అదే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి చాలా చక్కగా మాట్లాడి, నేను ఆ వీడియోసే చూసాను. ఆమె ఎందుకు వేరే చూడలేదు? ఇంకా వేరే నేను అన్ని చూడలేదు. అన్ని మరి చూడకుండా ఎట్లా ఫ్యాన్ అవుతారు సార్? మీరు ఒకటి రెండు వీడియోలు చూసి మాత్రమే ఫ్యాన్ ఎట్లా అవుతారు? ఆమె నచ్చేంత ఆమె చక్కగా మాట్లాడింది, ఓల్డేజ్ హోమ్లో అందరికీ హెల్ప్ చేయండి. ఇక తన గురించి నేను ఇంత డిస్కషన్, తర్వాత ఉప్పల బాలన్న కూడా ఇష్టమే, ఆయన కామెడీ బాగా చేస్తాడు, ఇలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఉప్పల బాలు మగవాడైపోయి తర్వాత వేదాంత్ జాక్షన్, ఆయన కూడా చాలా బాగా అట్లాంటి వాళ్ళు. వేదాంత్ జాక్షన్ అంటే ఓకే పర్లేదు, వేదాంత్ జాక్షన్ కూడా సొసైటీకి ఉపయోగపడే టిక్టాక్ అన్ని చేస్తుంటారు. మీకు ఒక సత్యగా మంచి సోషల్ యాక్టివిస్ట్. సత్య గారు మీకు ఒక విషయం తెలుసా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కూడా. సత్య గారు మీకు కొన్ని నిజం చెప్తా వినండి. చెప్పండి. ఈ ఎవరైతే ఈ టిక్టాక్లో బ్యాడ్గా చెడ్డ పేరు అనుకోకుండా ఫంక్షన్స్లో కలిసిన వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లో బాలు కలిసి బాలు అనేటటువంటి అన్నపూర్ణమ్మ గారి మనోడు ఆడియో ఫంక్షన్లో బంజారీస్ ప్రశాంత్ కలిశారు, లైలా పార్క్ కూడా నాకు లుంబిని పార్క్లో ఒక ఫంక్షన్లో కలిశారు, అట్లా కలిశారు, ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మేమంతా ఒక మనుషులమే కదా, మనుషులమే సార్. వాళ్ళ లోపాలు ఉన్నాయా లేవనేది నాకు తెలియదు అండి, ఐ హ్యావ్ నో ఐడియా. ఓకే, ఇప్పుడు ఉప్పల్ బాలు అనేటటువంటి మగ వ్యక్తి ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తాడు, అతను జెన్యున్ లోపమా లేకుంటే హార్మోన్ ఇన్బ్యాలెన్సా, వాట్ ఎవర్, ఆయన సొంత నిర్ణయం అది. నాతో ఆయన చెప్పింది ఏంటంటే ఐఎమ్ నేను ఓకే ఉన్నాను, పెర్ఫెక్ట్, కాకపోతే డబ్బులు సంపాదించుకోవడం కోసం, బ్రతుకు తెరువు కోసం నేను ఈ వేషాలు వేస్తున్నాను అని చెప్పాడు అంతే. ఓకే పర్లేదు. ఈ లైలాపారు అనేటువంటి వ్యక్తి ఆడపిల్ల అయి మగవాళ్ళకి బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వీళ్ళిద్దరు ఎందుకు నచ్చారు? లైలాపారు అసలు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, అమ్మ
ఆమె ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆర్ఫనేజ్ హోమ్ చుట్టూ తిరుగుతుంది ఆమె. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్ చేశారు కదా. అవును, గొప్ప చదువు చదువుకున్నారు, 10 మందికి చెప్పే స్థాయిలో మీరు ఉన్నారు కదా. ఒక సభ్యత సంస్కారం చదువు వల్ల వస్తుంది అంటారు సార్? చదువు వల్ల వస్తుంది, తల్లిదండ్రుల వల్ల వస్తుంది, సొసైటీ వల్ల వస్తుంది, అన్ని విధాలుగా. మరి అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇష్టమున్న నోటికెట్లో అట్లా బూతులు మాట్లాడుతూ ఉంటుంది, ఆమెకు చదువు ఉన్నట్టు లేదు. నిజంగా ఆమె బూతులు మాట్లాడిన వీడియోస్ అయితే ఇప్పటిదాకా చూడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. కనీసం తెలుసా మీకు ఎవరు? అమ్మాయి నాకు తెలియదు, బూతులు ఎప్పుడు నేను వినలేదు. ఉంటే చెప్తాను కదా చెల్లి అట్లా మాట్లాడదు తప్ప అని. నేనైతే వినలేదు నిజంగా బూతులు, సీరియస్లీ. ఓకే సార్, వీళ్ళందరినీ వీలని కూడా సార్, ఇప్పుడు మీరు అంటున్నట్టు వాళ్ళకి ఏదో లోపం ఉన్నా లోపం లేకపోయినా వాళ్ళు యాక్టింగ్ కోసమా లేకపోతే బతుకు తెరువు కోసమా డబ్బు కోసమా దేనికోసమో ఒకదానికి యాక్టింగ్ చేస్తున్నారు టిక్టాక్లో. వీళ్ళని ఈ పబ్లిక్ కూడా నానా రకాలుగా మాటలు అంటున్నారు. ఆ పబ్లిక్ వాళ్ళను వాళ్ళు అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయగలరా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా సార్? ఎవరైనా టిక్టాక్లో వచ్చేది ఏంటంటే బ్రతుకు తెలుగు కోసమే, ఫిల్మ్ అవకాశాలు వస్తాయని, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్లో ఏవైనా అవకాశాలు వస్తాయని, వెబ్ సిరీస్లో ఏవైనా అవకాశాలు వస్తాయని, ఇంటర్వ్యూస్ పిలిస్తే 1,000 2,000 ఇస్తారు యాంకర్స్ అని, ఎవరైనా బ్రతుకు తెలుగు కోసమే వస్తారు. అలాంటప్పుడు తెలిసి తెలియక వాళ్ళు తప్పులు చేస్తే మీరు చెప్పండి ఇది రాంగ్ అని ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి డ్యూయట్లు చేయకుండా కామెంట్ పెట్టి బ్రదర్ ఇట్లా చేయడం చాలా తప్పు, మీరు రాంగ్గా చేశారంటే వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు. మనం చెప్పేటప్పుడే హార్ష్గా ఏదో తిట్టినట్టు అట్లా చెప్తే అది బాగోదని నేను అనుకుంటున్నాను. అది నా ఇది కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు నేను ఏదైనా బ్యాడ్గా ఒక వీడియో చేస్తే సత్య గారు ఇది మీరు బ్యాడ్గా చేశారు, ఇది మాకు నచ్చలేదండి అని మీరు పెట్టండి. మీ మాటలు నేను తప్పకుండా వింటానండి, తప్పకుండా వింటాను. వీడియో కూడా డిలీట్ చేసేస్తాను. పబ్లిక్ నచ్చలేదంటే నేను డిలీట్ చేసేస్తాను. అది నా పర్సనల్ సూపర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మరి మిగతా వాళ్ళ కోసం నేను చెప్పలేను. నేనైతే వాళ్ళకి చెప్తాను, బంజారీస్ ప్రశాంత్కి కాకుండా సాయికి నాకు ఏదైనా నచ్చలేదు అనుకో, ఇది ఇంత కొంచెం వరస్ట్గా ఉంది, ఇంకా కొంచెం డీసెంట్గా చేస్తే బాగుంటుంది అది ఇదని నేను అడుగుతుంటాను. వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఓకే సత్య నెక్స్ట్ టైం ఇట్లా చెయ్యము, ఇది ఇట్లా అయ్యింది కదా అనేసి అని. ఒకసారి వాళ్ళు ఏదో డెలివరీ వీడియో చేశారు, దాంట్లో నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాను ముగ్గురికి, ఇది చాలా తప్పేది, మనం స్త్రీలను గౌరవించుకోవాలి, ఇలాంటి వీడియో తీస్తే చాలా రాంగ్, ఇది బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, ఇది ఇమీడియట్గా మీరు డిలీట్ చేయండి అంటే నేను చెప్పినట్టు చాలామంది వాళ్ళు శ్రేయ భాష అంతా చెప్తే వాళ్ళు ఇమీడియట్గా అది డిలీట్ చేసేసారు. అది మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది కదా, ఒక డెలివరీ తీసుకుంటుంది. నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాను రోడ్ల మీద కూడా పడ్డా, బాలు బ్రదర్ మంజారిల్స్ ప్రశాంత్ కాగనర్ సాయి వీళ్ళందరికీ నేను పర్సనల్గా ఫోన్, అప్పుడు వైజాగ్ ఉన్నాను వీడియో చూశాను, చూసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను. తప్పులుగా మనం తల్లిని గౌరవించాలి, తల్లి దైవంతో సమానం, ఇలా అట్లా మనం చేయకూడదు. వాళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మేము చేయలేదు, మాకు ఎవరు ఐడియాస్ చెప్పినారు కానీ ఐడియా ఎవరు ఇచ్చారని చెప్పలేరు ఇంతవరకు. ఏమో మరి తెలీదు, అయితే నేను చెప్పాను వాళ్ళు డిలీట్ చేస్తారు, నాలాగే చాలామంది చెప్పారు. సో వాళ్ళు కూడా వింటున్నారు కదండి పబ్లిక్ ఏం చెప్తుంది, బాగోలేదంటే వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు. ఏదో తెలిసి తెలియక తప్పులు జరిగితే క్షమించండి. నా వీడియోస్ కూడా ఏం బాగోపోతే నేను కూడా చాలా వీడియోస్ డిలీట్ చేసిన, ఇది బాగాలేదు అని అంటే తీసేస్తాను. ఈ టిక్టాక్ అనే యాప్ ద్వారా చాలా మంది చాలా రకాలైనటువంటి అవార్డ్స్ గిఫ్ట్లు అవి ఉన్నాయి, ఈవెంట్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో మీకు అట్లాంటి గిఫ్ట్లు కానీ అవార్డులు కానీ ఏమైనా వచ్చాయి సార్? నాకు చాలా మంది పంపింది, వైజాగ్లో చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, హైదరాబాద్లో ఇచ్చారు, అవన్నీ చెప్పుకోకూడదు, గొప్పలు కింద వస్తాయి. చాలా మంది నాకు ఇచ్చారు గిఫ్ట్స్, మీరు బాగా సెలబ్రిటీస్ని బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి, చాలా బాగా నచ్చింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేనైతే ఎవరిదే నేను తీసుకోలేదు. మిమ్మల్ని అడిగారు సార్ మమ్మల్ని ఆలం పరిచయం చేయండి? చాలా మంది అడిగారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. కొంత మొన్ననే చెన్నైలో ఒక ఫ్యాన్ అంట చందు అన్నా, నేను మీ ఫ్యాన్ అన్నా, ఇట్లా మీరు చెన్నై వచ్చారు కదా ఎవరైనా సెలబ్రిటీస్ వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టారు, నేను చెన్నైలో ఉండేటప్పుడు మెసేజ్లు పెట్టడం నేను రియాక్ట్ అయ్యాను, రిప్లై ఇచ్చాను, నా ఫోన్ నెంబర్ అడిగారు ఇచ్చాను, వాళ్ళు నన్ను కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళని భావచంద్ర సార్ దగ్గరికి, ఉచ్చాలి ముగ్గు హీరోయిన్ సంగీత గారి దగ్గరికి, అలాగే మా వెన్నెల గంటి సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, టిక్ టాక్ చేపించాను, ఫొటోస్ కూడా తీపించాను. కొంతమంది సెలబ్రిటీస్ మేము సెలబ్రిటీలు అని అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు 2 సెలబ్రిటీలను చూసారు, వాళ్ళు సెలబ్రిటీస్ మీ వెనకాల మీరు ఎవరైతే వాళ్ళ గురించి చెప్తున్నారు పాత వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో కనుమరుగైపోయినటువంటి వ్యక్తులను కూడా ఇక వీళ్ళు సో అండ్ సో అని చెప్పి మాట్లాడుతున్నాం, వాళ్ళ జ్ఞాపకాలన్నీ మాకు గుర్తు చేస్తున్నాం. వాళ్ళ సెలబ్రిటీస్ మేము సెలబ్రిటీస్లో అని చెప్పి ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ కోసం తిరిగి సెలబ్రిటీలను పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వీళ్ళ సెలబ్రిటీ నిజమైన సెలబ్రిటీలు ఎవరు? నిజమైన సెలబ్రిటీస్ అంటే వాళ్ళు 50-60 ఏళ్ళ నుండి సినీ ఫీల్డ్లో ఉన్నారు, మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేశారు, వాళ్ళు నిజమైన సెలబ్రిటీస్ అనే కంటే వాళ్ళు లెజెండ్స్ అని అనొచ్చండి. మరి వీళ్ళని సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఫేమస్ అని అనొచ్చు, సెలబ్రిటీ అనే వర్డ్ కంటే ఫేమస్ ఫేమస్ అనొచ్చు. ఓకే, ఫేమస్ ఇన్ టిక్టాక్.
అంతే. సెలబ్రిటీ అనే వాడు యూజ్ చేయకూడదు, ఫేమస్. వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసుకోవడం వల్ల, ఇంటర్వ్యూస్ ఆ ఛానల్కి ఈ ఛానల్కి ఫోన్ చేసి అన్నా నన్ను ఇంటర్వ్యూ చేయన్నా చే ప్లీజ్ అన్న మనని అడుక్కొని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు పిలిపించుకుంటూనే వస్తున్నారా, తర్వాత విషయం. ఈ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల వాళ్ళ కెరీర్కి బెనిఫిట్ ఏమనుకుంటున్నారు, దానివల్ల ఏం యూజ్ మీరు చెప్పండి. ఎవరైనా టీవీలో కనిపిస్తే, యూట్యూబ్లో కనిపిస్తే కొంచెం ఫేమస్ అవుతామని ఆశతో వస్తారు సార్. అది ఎందుకు అంటే సార్, వీళ్ళు ఈ వేయాలి ఇంకెందుకు పబ్లిక్ ఏం చెప్తారు, నచ్చినప్పుడు మాత్రం వీడియో పెట్టాలి. పబ్లిక్ కదా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళు పబ్లికే, లైక్స్ అంటే అది పబ్లికే. వాళ్ళు ఏం చెప్తారు మనం వినాలని నేను అనుకుంటాను. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఇంతమంది ఒక ఓటింగ్ పెట్టినా, లేకపోతే కామెంట్ చేసినా, నువ్వు చేసిన ఒక వీడియోకి 100 కామెంట్లో 99 కామెంట్లు బ్యాడ్గానే వస్తున్నాయి, అంటే ఆ వీడియో ఉంచాలా తీసేయాలి వాళ్ళు. తీసేయాలి 100%. సో అట్లాంటప్పుడు వీళ్ళు అయినా సరే వాళ్ళు ఎన్నైనా తిట్టుకొని నేను పాపులర్ అవుతాను, నాకు డబ్బులు రావాలని ఉద్దేశం, అలా చేస్తే తప్పే కదా. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా నేను ఎంకరేజ్ చేయను. ఎప్పుడంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేదంటే వీడియో డిలీట్ చేసేది. వీళ్ళకి చెప్తావా మీ ఫ్రెండ్స్కి, ఉప్పలు బాలు కార్నర్ సాయి ప్రశాంత్, ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, టిక్టాక్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సినిమాల్లోకి వెళ్ళాలన్నా, టీవీ సీరియల్స్లోకి వెళ్ళాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా, వెబ్ సిరీస్ చేయాలన్నా ఇది మంచి ప్లాట్ఫామ్. మీ స్కిల్స్ అన్నీ మంచి స్కిల్స్ చూపించండి, బ్యాడ్గా ఏమి దయచేసి వీడియోస్ చేయకండి. అందరికీ నా దా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సత్య అనే వ్యక్తి లైఫ్లో మానసిక పరమైనటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కొంతమంది నీ క్లోజ్గా ఉండేటట్లు చెప్పారు. అయితే సత్య అన్న మంచోడు, పాపం ఆయన నిజంగా లైఫ్ టైంలో చాలా బాధ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు తెలియని బాధ ఏదో తన మనసులో ఉంది అనుకుంటున్నాం. సో మీకు వీలుంటే మాకు చెప్పాలనుకుంటే ఏదన్నా మీరు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు అంటే, సత్య నువ్వు ఎంజాయ్ చేసినట్టు మేము ఎవరూ ఎంజాయ్ చేయము, చక్కగా హైదరాబాద్ వెళ్తావు, బెంగళూరు వెళ్తావు, చెన్నై వెళ్తావు, తిరుపతి వెళ్తావు, వైజాగ్ వెళ్తావు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు, నీ అంత హ్యాపీ లైఫ్ ఎవరికి లేదు అంటున్నారు. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ గుడ్ లైఫ్, నాకు ఉంటే తింటున్నాను, నేను ఏదైనా ఒక హెల్ప్ చేయాలనుకుంటే ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాను. అందుకని ఇంకేం థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు మీ 30 ఇయర్స్ జీవితంలో మీరు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో ఉందా సార్ ఏదైనా? మా డాడీ చనిపోయిన రోజు నేను చాలా బాధపడ్డాను, నేను కూడా చనిపోవాలనుకున్నాను. అదే నా జీవితంలో చాలా విషాదకరమైన సంఘటన ఏదైనా ఉంటే, మా డాడీ చనిపోయిన రోజు సడన్గా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయారు. 24 అవర్స్లోనే అన్నీ జరిగిపోయినాయి, అది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. నేను కూడా చనిపోవాలనుకున్నాను నిజంగా, ఎందుకంటే మా డాడీ అంటే నాకు అంత ఎఫెక్షన్. అప్పుడు చనిపోవాలనుకున్నాను, కానీ మళ్ళీ బ్రతికాను, ఎందుకు బ్రతికానో తెలియదు. అదే ఇంకేం లేవండి. అలాగే మంచి మెమొరీ, ఒక సంతోషకరమైన విషయం కానీ మీ లైఫ్లో బాగా సంతోషపడ్డటువంటి వ్యక్తి విషయం ఉంది సార్? ఒకసారి మేము తిరుపతి వెళ్ళేటప్పుడు మా అమ్మగారికి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. మేమందరం ఇంకా చనిపోతారేమో అని అందరం ఏడ్చుతున్నాం, మా సిస్టర్స్, బ్రదరు, నేను అందరం కూడా. మా అమ్మగారు కూడా అన్కాన్షియస్ అయిపోయారు, అది 2014-15 అనుకుంటా, ఇయర్ గుర్తులేదు. సో అప్పుడు అందరూ మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ప్రార్థించాము, ప్రార్థించినా కానీ మా అమ్మగారు నార్మల్ అయిపోయారు. అది కూడా నా జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయం. మా అమ్మగారు మళ్ళీ బ్రతికారని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కూడా. గ్రేట్ సౌండ్ సార్. ఈ రెండు నేను మర్చిపోలేని విషయాలు, ఇది సంతోషకరమైనది, అది విషాదకరమైనది. ఒక ఒక ఆడ మగ ఈ మధ్యలో ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారు, ఇజ్రా, ఈ కేటగిరీకి మూడింటికి ఉన్నటువంటి సంబంధం కానీ మూడింటికి ఉన్నటువంటి తేడా ఏంటి సార్ మీ దృష్టిలో, మీరు మీకు ఆలోచించగలరు అనే ఉద్దేశంతో అడిగే క్వశ్చన్? తేడా ఏముంది, ముగ్గురు మనుషులే కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారంటే వాళ్ళు డెమీ గాడ్స్, సగం దేవుడితో సమానం వాళ్ళు. వాళ్ళు ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇచ్చినా కానీ బ్లెస్సింగ్స్ వస్తాయి, కర్సెస్ ఇచ్చినా కానీ కర్సెస్ తగులుతాయి. సో అది ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్స్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఐ రెస్పెక్ట్ దెమ్. తర్వాత ఆడమ్మ కోసం తెలియదు ఏముంది, మగవాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాలు నెరవేర్చుకుంటారు, ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్, అందరిలో ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే స్త్రీ, ఎందుకంటే జన్మనిచ్చే దేవత స్త్రీ కాబట్టి. నా దృష్టిలో అందరికంటే ఇంపార్టెంట్ క్రియేషన్ ఏదైనా ఉందంటే ఉమెన్. ఉమెన్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా వ్యత్యాసం ఉంది ఆడమ్మగానే. ట్రాన్స్జెండర్స్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కన్నా వాళ్ళకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీనికి మీరు? అదే దురదృష్టకరం. వాళ్ళు ఎంత చక్కగా బతుకుతామన్నా ఏదో రకంగా ఇన్సల్ట్ చేయాలని చూస్తారు. ఈ వ్యవస్థ మెయిన్ మారాలండి, అందరం మనుషులం అనే భావన అందరిలోకి రావాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ట్రాన్స్జెండర్స్లో కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నారు, సినిమా రంగాల్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అన్ని రంగాల్లో, సంగీత రంగంలో ఉన్నారు. మన తమిళనాడులో కూడా ఒక ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, నత్తకి నటరాజు అని ఆమె, ఆమె ట్రాన్స్జెండరే. నిజంగా ఆమె వీడియోస్ చూసి నేను నిజంగా షాక్ అయ్యాను, ఎంత టాలెంటెడ్ పర్సన్. నర్తకి నటరాజన్ తమిళనాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్గా కూడా ఒక రెడ్డి అనే ఒక ఆమె చేసింది, అప్సరా రెడ్డి అనే అమ్మాయి. సో ఇలాగ వాళ్ళు కూడా టాలెంటెడ్స్ ఉన్నారండి, వాళ్ళు నిజంగా వాళ్ళు
డెమిగాడ్స్. మీరు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఈ చిన్నపిల్లలు అనాథ పిల్లల ఆశ్రమాలకి ఎక్కువ వెళ్తుంటారు, వెళ్ళి అక్కడ ఏదో ఒకటి మీకు తోచినంత డొనేట్ చేస్తున్నారు, దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు? బెనిఫిట్ కోసం నేను ఎప్పుడే అక్కడికి వెళ్ళినండి. మనం ఒకళ్ళు హెల్ప్ చేస్తే, ఇప్పుడు నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఎవరైనా దేవుడి రూపంలో వచ్చి హెల్ప్ చేస్తారు, అది మానవ సేవయే మాధవ సేవ. ఏదో బెనిఫిట్ వస్తుందని నేను వెళ్ళను, హెల్ప్ కూడా చేయటండి. మానవ సేవయే మాధవ సేవ అన్నారు మా తల్లిదండ్రులు, అదే చెప్పారు. సో మా డాడీ కూడా చాలా హెల్ప్ చేసేవారు అందరికన్నా, పేదవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడం, ఇల్లు కట్టేయడం, వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వడం అట్లా చేసేవారు. సో అదే పద్ధతులు నాకు వచ్చాయని నేను అనుకుంటాను. మా డాడీ అంత చేయకపోయినా ఆయనలో ఒక 5% నేను చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇంత పెద్ద మంది తెలుసు కదా మీకు, బాగా సినీ ఫీల్డ్లో లెజెండర్స్, బాగా పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్లు యాక్టర్స్ అందరూ తెలుసు కదా. తెలుసు. వీళ్ళను యూజ్ చేసుకొని కానీ వీళ్ళకు మీరు ఉపయోగపడ్డ వాళ్ళకు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళకు మీకు ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని తీసుకొని ఎవరైనా అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు కదా, వస్తున్నారు టిక్టాక్ నుంచి బాగా చేయాలి అని, టిక్టాక్ అని సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్ నుంచి కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చాలా యాప్స్ నుంచి తప్పన అనిపిస్తుంది వాళ్ళకి సినిమాలో అంటే, సినిమా అంటేనే లైఫ్ అనే బతకడం. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారా, చేసే అవకాశాలు ఉన్నాయి? చేస్తున్నా కదా, చాలా మందికి చేశాను. ఇంతవరకు ఎంతమంది పరిచయం చేశారు సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇంకా పరిచయం కాలేదు, ఎందుకంటే నేను వచ్చిందే కొత్త కదా, కానీ చాలా మందికి హెల్ప్ చేశాను, అవుతున్నాయి కార్యక్రమాలు అవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకుంటే మా అలాంటి వాళ్ళు ఇండస్ట్రీ పోవడానికి వే దొరుకుతుంది అంటారా? మీరు ఆల్రెడీ మూవీస్లో యాక్ట్ చేశారు, యాంకర్గా కూడా వెల్ సెటిల్డ్. ఏదైనా మీ హెల్ప్ ఏదైనా ఉంటే నేను తీసుకుంటాను, నా హెల్ప్ ఏది ఉంటే తప్పకుండా మీకు చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యాక్టర్కు ఒక యాక్టర్కు ఉండాల్సి, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో మనం ఉన్న మీరున్నారు కాబట్టి ఒక యాక్టర్ టిక్ టాక్ యాక్టర్కు ఉండాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ ఏంటి, మినిమం స్కిల్ ఏంటి, మినిమం ఒక మోటివేషన్ ఆప్షన్ ఏదైనా చెప్పగలరా వాళ్ళకి? టిక్ టాక్లో వచ్చే వాళ్ళకి మెయిన్ ఏంటంటే యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉండాలి, యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, డాన్సింగ్ స్కిల్స్ ఉండాలి, సింగింగ్ స్కిల్స్ ఉండాలి, అన్ని టాలెంట్స్ ఉంటేనే ఇప్పుడు ఆల్రౌండర్స్నే తీసుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. సో అన్నీ మీరు నేర్చుకోండి, ట్రైనింగ్ అయినాక టిక్ టాక్లో ఎంటర్ అవ్వండి. అది టిక్ టాక్ నుంచి ట్రైనింగ్ అవ్వచ్చు? టిక్ టాక్లో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నానంటే నేను టిక్ టాక్లో చాలా మంది చూస్తుంటాను వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారు ఏంటంటే. ఈ టిక్ టాక్ కెమెరాకి సినిమా కెమెరాకి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏం లేదండి, కెమెరా ఇస్ కెమెరా ఓన్లీ. అది కాస్ట్లీ కెమెరా, ఇది తక్కువ రేట్ కెమెరా, అంతే. అంటే ఇక్కడ చేసిన చాలా మంది అక్కడ చేయట్లేదు కదా సార్? ఇక్కడ చేసి ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నేను టిక్ టాక్ నుంచి ఏమైనా కలిసా వాళ్ళు కెమెరా ఆన్ చేయగానే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు నాకు చాలా మంది. ఎమ్మరు అందరూ 100% పర్ఫెక్ట్ ఉంటారు కదా, కొంచెం సిగ్గు బిడియం ఉంటాయి కదా, అదే వాళ్ళకి అట్లాంటిది ఉండొద్దా, మరి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే అందరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. యాక్టింగ్ చేసినప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడైనా స్ట్రాంగ్గా ఉండండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి భయపడిపోయి రెచ్చిపోయి ఎమోషనల్ అయిపోయి యాంగర్ అయిపోకండి, సాఫ్ట్గా ఆన్సర్స్ ఇవ్వండి, కూల్గా ఆన్సర్స్ ఇవ్వండి, అప్పుడు మీకు కూడా మంచి లైక్స్ వస్తాయి, మీకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే సత్య గారికి పాలిటిక్స్ మీద మంచి గ్రిప్ ఉంది, పాలిటిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది అనేది నాకు తెలిసింది. సో ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ కానీ ఈ పొలిటికల్ లీడర్స్లో మీకు ఉన్నటువంటి ఒక మంచి మీకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్? నాకు ఇందిరాగాంధీ అమ్మ అంటే చాలా ఇష్టం సార్, జయలలిత అమ్మ తమిళనాడు, మంచి డైనమిక్ లీడరు. తర్వాత కేసీఆర్ సార్ కూడా చాలా డెవలప్ చేశారు హైదరాబాద్ని. మీరు సినిమాలోకి వెళ్తే ఏ రోల్ చేయాలని మీకు? ఏదైనా హీరో ఫ్రెండ్, హీరోయిన్ తమ్ముడు అట్లాంటి. ఈ సెలబ్రిటీస్ ఇంతమంది చేస్తున్నటువంటి సినిమాలో మీకు ఆ క్యారెక్టర్ చేస్తే బాగుండు, నేను ఆ క్యారెక్టర్ చేయగలను అనే క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? ఇదే చెప్తాను కదా, ఏదైనా బ్రదర్ రోల్ అంటే నాకు చాలా. మీకు ఇప్పటివరకు ఫేవరెట్ క్యారెక్టర్ లేదా, ఏమైనా చేయాలని ఆశ లేదా వాటిని? ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశ అయితే లేదు, కానీ నాకు ఫేవరెట్ రోల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు శంకరాభరణంలో జేవి స్వామి అసలు గారు చేసిన పాత్ర అంటే చాలా ఇష్టం, అలాంటి పాత్ర చేయాలని ఉంటుంది కానీ చేయలేను. నేను పండిట్గా ఎంత బాగా చేశారని సంగీత విద్వాంసుడుగా అలాగే చేయాలని ఉంటుంది నాకు, ఏదైనా ట్రెడిషనల్గా అట్లా మోడర్న్గా కంటే సాంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలు ఏమని చేయాలనుకుంటున్నాను. 5 to 10 minutes ఎక్కువ రోల్ కూడా నేను చేయలేను అండి, ఎందుకంటే నాకు డాన్సింగ్ తెలియదు, యాక్టింగ్ తెలియదు, సింగింగ్ తెలియదు. 5 to 10 minutes మరి ఇన్ని తెలియని వాళ్ళు మీరే సినిమా ఫీల్ అవ్వాలని తాపత్రయం ఎందుకు సార్? మీకు ఎందుకు సార్ మరి పెద్ద పెద్ద రోల్స్ చేయలేను అన్నాను, కానీ చిన్న చిన్న రోల్స్ చేయలేను అన్నాను. పెద్ద పెద్ద రోల్స్ నేను చేయలేను, బరువైన పాత్రలు, ఒక చిన్న చిన్న ఒక బ్రదరు అట్లాంటివి చేయ, ఒక ఫ్రెండ్ అట్లాంటివి చేయగలరు. మీకు అదృష్టం ఉంది కాబట్టి అందరు పరిచయాలు ఉన్నారు కాబట్టి నేనైతే చేస్తాను అనుకుంటున్నాను, పెద్ద దేవుడు ఏం చేస్తే అది చూడాలి, మరి వచ్చినా పర్వాలేదు లేకుండా పర్వాలేదండి. అలాగే ఈ టిక్ టాక్ మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తులకు మిమ్మల్ని పాజిటివ్గా చెప్పే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పగలరా? నాకు ఫాలోయింగ్ అవుతున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు నాకు 100,000 ఫాలోవర్స్ ఉన్నారు, నేనే నమ్మలేకపోతున్నాను. లైక్స్ కూడా అలాగే మిలియన్స్లో ఉన్నాయి. నిజంగా మీ ఆదర అభిమానాలకి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడినే.
ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. మీరు కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. మీ వీడియోస్ చూస్తే నేను తప్పకుండా లైక్ కొడతాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చకపోయినట్టయితే కామెంట్ పెట్టండి బాగోలేదని, నేను డిలీట్ చేసేస్తాను వీడియో. అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నేను అసలు ఇంత ఈ పొజిషన్లోకి వస్తానని అనుకోలేదు. ఏదో ఒక 20,000-25,000 ఫాలోవర్స్ ఉంటారు అనుకున్నాను, కానీ ఇలా లక్షల్లోకి వస్తాననేది నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటువంటి వ్యక్తులకి ఏమైనా చెప్తారా మీరు? బ్యాడ్ కామెంట్స్ అనవసరంగా పెట్టకండి. నిజంగా అది బ్యాడ్ అయితే పెట్టండి. నేను కూడా ఐ అగ్రీ విత్ యూ. అనవసరంగా ఊరికే ఎవరినో ఏడిపించడానికి, ఎవరినో ఇన్సల్ట్ చేయడానికి అయితే మాత్రం దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నేను వేరే వాళ్ళు వీడియోస్ కోసం పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను చూసేది చాలా తక్కువ. సో నేనైతే మాత్రం డీసెంట్గానే వీడియోస్ చేస్తున్నానని నేను అనుకుంటున్నానండి. సో నేను ఒక చిన్న నా ఇంటర్వ్యూ ద్వారా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. నేను సెలబ్రిటీ కాదు. వినండి, సెలబ్రిటీ తెలిసినటువంటి వ్యక్తి. అవును, అది సెలబ్రిటీస్ అందరూ తెలిసినటువంటి వ్యక్తి. మీరు దీన్ని మంచి కోసమే యూజ్ చేయాలా? ఎవరికైతే నిజంగా ఉపయోగపడుతున్నారో, ఎవరికైతే ఉపయోగపడగలరో మీరు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ముందు చేసుకుంటూ పోతూనే ఉండాలా? మీకు మంచి జరిగితే మీరు బాగా చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మీ ఫ్యూచర్ కూడా హ్యాపీ బ్రైట్గా ఉండాలి, మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఇంటర్వ్యూ చాలా పాజిటివ్గా చేశారు, చాలా నచ్చింది ఇంటర్వ్యూ. అందరిని ఇట్లానే చేయండి. అందరికీ మీరు హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఫ్యూచర్లో నా హెల్ప్ మీకు ఏం కావాలంటే తప్పకుండా నేను చేస్తాను. ఒకరికొకరు సహకరించుకుందాం సార్. ఒకరు ఒకరు పైకి వద్దామని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. మీ ఛానల్ కూడా, శాన్వి ఛానల్ ఈ మధ్య నేను చూశాను, చాలా ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా పాజిటివ్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ కూడా, చాలా కూల్గా అడుగుతున్నారు. ఎవరిని కించపరిచే విధంగా మీరు అడగడం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ అండి శాన్వి. థ్యాంక్ యూ. నేను కూడా నా ఫ్యాన్స్, నా అభిమానులు, నా ఫ్రెండ్స్, మా టిక్టాక్ ఫ్యామిలీ అందరూ ఒకటే కోరుకుంటున్నాను, శాన్వి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చరణ్ అన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.